ఓవర్గా ఎఫెక్ట్ అయ్యానని పబ్లిక్గా చెప్పుకుంది మాత్రం, బయటపడింది మాత్రం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వేటగాడు సినిమాకి. అది ఏంటి అంతగా ఆయన ఎఫెక్ట్ అయింది మీ వల్ల అంటే? ఇది ఆయన ఆయనకు కూడా తెలిసి ఉంటుందిగా మీరు లేట్ వస్తారు. అది జరిగింది ఏంటంటే, యాక్చువల్గా నేను ఇంతకుముందు అయ్యి ఉంటే నేను వేరేలాగా చెప్పేవాడిని. నేను ఇప్పుడు ఎవరు హర్ట్ అవ్వకూడదు అన్న దానికోసం మంచిగా చెప్తున్నా. అంటే ఫస్ట్ బొమ్మ తమ్మారెడ్డి భరద్వాజ గారు ఏ సినిమా వేటగాడు గురించి ఆయన మాట్లాడారు? ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యారు, ఎన్ని హిట్స్ ఇచ్చారు చెప్పండి, నాకు తెలియదు. నేను గురి అడుగుతున్నా నంబర్ వన్. ఓకే, ఆయన ఇఫ్ ఈస్ ఎ రియలీ టాలెంటెడ్ మ్యాన్. ఓకే, నా ఒక సినిమా చేసేదాని వల్ల లైఫ్ రూయిన్ అవ్వదు. అంటే దానికి ఆయన ప్రొడ్యూసర్ కదా? ఆయన ప్రొడ్యూసర్ కాదు, ఆయన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, మెయిన్ థింగ్ లాస్ అయింది అన్నది ప్రొడ్యూసర్ దగ్గర. అవును, అక్కడ జరిగింది ఏంటంటే, తమ్మారెడ్డి భరద్వాజ గారికి ముందు చేసిన, నా పేరు చెప్పొద్దు, కొన్ని సినిమాలలో నాకు సరిగ్గా రెమ్యునరేషన్ ఇవ్వకుండా సరిపెట్టేసుకున్నారు. అంటే అట్లా ఇంతే ప్రాఫిట్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, అలా నా కొన్ని డబ్బు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఏగొట్టేశారు. నేనేం చేశాను, ఇలా ఏగొడుతున్నా, నేను జీవిత పనికి రావు మాట్లాడడానికి, మంచి రెమ్యునరేషన్ మాట్లాడలేకపోతున్నాము, మాట్లాడిన రెమ్యునరేషన్ కలెక్ట్ చేసుకోలేకపోతున్నాము, ఇలా జరుగుతూ ఉండింది. ఇలా జరుగుతుంటే దాన్ని సరిచేయడానికి ఏం చేయాలి, ఇంకపై మనం మాట్లాడకూడదని సత్యారెడ్డి గారు, డైరెక్టర్ సత్యారెడ్డి గారు, ఆయనని మా డేట్ చూసుకోండి, నెలకి మీకు ఇంత ఇచ్చేస్తాము అని, ఆయన నెలకి ఇంత అని మాట్లాడుకుని ఆయనే మా డేట్స్ అంతా చూసుకుంటారు. ఓకే, అన్నీ మా విషయాలంతా ఆయనే చూసుకుంటారు. చనిపోయారు, ఆయనే చూసుకున్నారు. ఆయన చూసుకున్న ఆయన ఏం చెప్పారంటే, రాజశేఖర్ భరద్వాజ తమ్మారెడ్డి భరద్వాజ గారు నీకు డబ్బు పే చేయకుండా ఏ కొట్టేద్దాం అని చూస్తున్నారు. ఓకే, నీకు ఇవ్వాల్సిన డబ్బు, సో అందువల్ల నీకు ఫోన్ చేస్తే నాతో మాట్లాడగమను. ఓకే, ఇంకా నువ్వేం మాట్లాడక, లేదంటే మన డబ్బులు రావు, అది ఎలా కరెక్ట్ చేయాలో నాకు తెలుసు, నువ్వు సైలెంట్ అయిపో అన్నట్టు ఆయన చెప్పారు. నేను సైలెంట్ అయిపోయాను. సైలెంట్ అయిపోతే రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆయన నాకు డబ్బు ఇవ్వకుండా రిలీజ్ చేయలేరు నాకు ఇవ్వాల్సిన డబ్బు. సో అది సత్యారెడ్డి గారు కరెక్ట్గా ఇలా ఇలా చెయ్యి అని మాకు చెప్పి మా డబ్బులు వచ్చేలా చేశారు. ఆయన ఇగకూడదని ట్రై చేశారు. అది జరగనప్పుడు ఆయనకు బాగా కోపం వచ్చేసింది. ఆ కోపం, ఆ మంట ఏదో మాట్లాడాలి కదా, దానికోసం ఇలా మాట్లాడారు. దానికి తమిళ్లో ఒక సేయింగ్ ఉంది, ఆడ తెలియాద డాష్కి తెరుక్కోనలాం. అంటే డ్యాన్స్ రాదు ఆ అమ్మాయికి, స్ట్రీట్ డ్యాన్సర్, దాని తెలుగు ఏమంటారు, వీధిలో ఆడుకునే అమ్మాయి. అమ్మాయి, ఆ అమ్మాయి డ్యాన్స్ సరిగ్గా రాలేదు. ఓకే, దానికి రీజన్ ఏం చెప్పింది, స్ట్రీట్ స్టేజ్ సరిగ్గా లేదు, స్టేజ్ రాంగ్ ఉంది అని చెప్పే ఒక సేయింగ్ ఉంది, ఆడ తెలియాద డాష్కి తెరుక్కోనలాం అంటారు. అంటే డ్యాన్స్ రాని అమ్మాయికి స్టేజ్ సరిలేదు అని చెప్పింది అని అర్థం. సో అలాంటి బదులు భరద్వాజ ఇచ్చింది. ఇది నేను దీని కౌంటర్ ఎప్పుడో ఇవ్వాలనే అనుకున్నాను, కానీ సరే వద్దు, ఎందుకు కౌంటర్ ఇస్తూ మనం మంచిగా ఉంటాం అని అనుకున్నాం. మీరు అడిగారు కాబట్టి ఆయన అలా చేయడం చాలా తప్పు. అండ్ ఆయనకి డబ్బు రాలేదనే కారణం కోసం ఇప్పుడు అడగండి, జీవిత ఎక్కడ ఉండి వచ్చింది, ఏం జరిగింది అడగండి. అదే చెప్పారు, ఎన్ని ఎన్నిటికి డబ్బులు వచ్చాయి, ఈ బాజీ గారు అన్న సినిమా ఆయన కొన్నాక ఆయన మమ్మల్ని అప్రోచ్ అయ్యి చేస్తామని అడిగితే సార్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు రాజశేఖర్ గారు అదే బాజీ గారి టైం ఎన్ని హిట్ సినిమాలు చేశారు, ఎంతమంది ఇప్పుడు సినిమాలు అనుకున్న టైంకి రిలీజ్ అవ్వలేదు. బేసికల్గా ఎలాగంటే మేము పెద్ద ప్రొడ్యూసర్స్ చేసిన సినిమాలన్నీ చక్కగా, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళకి డబ్బులు ఉంటాయి, వెనకాల చూసుకోరు. ఈ చిన్న వాళ్ళకి ఏమైపోతుంది అంటే వాళ్ళకి ఫినాన్స్ ఎత్తుకోవడం ఇంకోవడం కూడా అయ్యా, ఆ డిలేస్ అన్ని కూడా ఈయన ఒక గంట లేట్ గా వస్తారన్న దాని మీద వేసేస్తారు. ఒక సినిమా అయితే మేము ఎయిర్పోర్ట్ లో షూటింగ్,
9:30 అన్నారు. నేను రాజశేఖర్ గారు కార్లోకి వచ్చినా, ఇంకా ఎయిర్పోర్ట్లో ఎలా చేయలేదమ్మా, కార్లోకి వచ్చాండి అన్నారు. సరే మేము కూర్చొని ఏదో ఫోన్లు మాట్లాడుకుంటుంటే ఒక జర్నలిస్ట్ అక్కడ వచ్చాడు. వచ్చి ఇక్కడ పాస్ చేసుకుని మేనేజర్ అంటున్నాడు, ఏం సార్ ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదా, అప్పుడు 10:30 అయిందమ్మా అంటే వాళ్ళు పర్మిషన్, ఇంకా స్టార్ట్ అవ్వలేదా అంటే ఎలా సార్ రాజశేఖర్ గారు హీరో ఎలా అవుతుంది అంటున్నాడు. అక్కడ మేము వచ్చేప్పటికి గంటన్నర అయింది, కింద కూర్చొని కింద మేము కార్లో కూర్చొని ఉన్నాం అంటే అలాగనమాట వాళ్ళ ఇన్నబిలిటీస్ని కూడా రాజశేఖర్ గారు లేట్ వస్తారు అన్నది. రాజశేఖర్ గారు లేట్ వస్తే 90 సినిమాలు అవ్వవు, 90 సినిమాలు రిలీజ్ అవ్వవు, 90 పెట్టుకున్న వాళ్ళు రాజశేఖర్తో సినిమాలు పెట్టుకొని మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయరు కదా బేసికల్గా. రెండు మనం ఏదన్నా వచ్చేసి 5 షూటింగ్కి వచ్చేస్తానని చెప్పి ఆయన పదింటికి వస్తాను ఎందుకంటే ఆయన చెప్తారు ప్రతిదీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ గారి దగ్గర దాచనం అనేది ఉండదు. ఇప్పుడు ప్రాబ్లం అదే, ఇప్పుడు అలా లేట్ నా వల్ల సినిమా డిలే అయ్యింది అని అంటే ఈ సినిమా కూడా డిలే అయ్యి ఉండాలి కదా. అవును, ఇది గరుడ వేగం. ఇది ఇది యాక్చువల్గా చూడకపోతే 1 ఇయర్ స్పాన్లో తీశారు. 93 డేసే షూటింగ్ డేస్, నెంబర్ ఆఫ్ డేస్. బట్ ప్రవీణ్ సత్తార్ గారు ఎక్కడ ఫీల్ అవ్వలే, ఎక్కడైనా ఫీల్ అయ్యుండొచ్చు ఎప్పుడైనా, ఏంటి 5 మినిట్స్ 10 మినిట్స్ నేను అది కూడా ఈ సినిమా వరకు నేను చెప్పిన టైంకి ఎక్కడ తక్కువ వెళ్ళలే. నేను వస్తాను నేను ఒప్పుకున్న టైంకి నేను వెళ్ళుంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయ్యి ఉండొచ్చు. బట్ ఉన్నా కూడా నేను నాతో సినిమా చేసే వాళ్ళకి ఇది తెలుసు. ఇప్పుడు కోడి రామకృష్ణ గారికో, ముచ్చాల సుబ్బయ్య గారికో, లేదు పినిశెట్టి రవిరాజు గారికో, అందరికీ తెలుసు. కానీ అది నా వల్ల షూటింగ్ నేను వచ్చేందుకు ముందు మిగిలిన షార్ట్స్ అత్తా నేను లేని షార్ట్స్ అత్తా తీసుకుంటారు, అలాగే జరుగుతూ ఉంటాయి. భరద్వాజ గారు అలా చెప్పడం చాలా చాలా తప్పు. నేను ఆ విషయం మాత్రం నాకు ఇంకా మనసులో ఉంది. అది ఆయన నిజంగా ఆయన మనసులో చేయి పెట్టి మాట్లాడితే అలా మాట్లాడరు. ఆయనకి మంట నా డబ్బు దగ్గర దగ్గర 30 లక్షలు నన్ను ఏమార్చొద్దాం అనుకున్నారు, అది కుదరలేదు. ఆ దాంట్లో వచ్చిన మంటలు మాట్లాడేశారు అంతే. ఇది అయితే నేను చెప్పాలి ఇక్కడ, నువ్వు అక్కడ చెప్తూ ఉంటా లేదు, నన్ను చెప్పమని చెప్పు లేదా ఆ కెమెరా అటు తిప్పండి. సో భరద్వాజ గారి విషయంలో మాత్రం నేను చాలా హర్ట్ అయ్యాను. జరిగింది ఇది, ఆయన హర్ట్ అయ్యింది డబ్బు నన్ను ఏమార్చలేకపోయామని. ఆ తర్వాత సత్యారెడ్డిని కూడా తిట్టారంట, సత్యారెడ్డి నీ వల్ల నాకు చెడ్డ పేరమ్మా, నేను ఇలా నన్ను తిట్టుకున్నారు, రిలీజ్ సినిమా ఆపేవని శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా తిట్టారు అని సత్యారెడ్డి గారు నన్ను తర్వాత చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు సత్యారెడ్డి గారు ఉంటే ఆయన చెప్పి ఉంటారు. అదే అదే.